ఆలోచను నేనేలాగు మనవి చేసి తిని, నా దేవా నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము, నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. తెలిసిపోయింది కీర్తనాకారుడికి, తెలిసిపోయింది కీర్తనాకారుడికి, బ్రతకవలసిన రీతిలో బ్రతకపోతే దేవుడు ఆయుష్ను కట్ చేసి అడ్రస్ మార్చేస్తాడు. పనులు, సమస్యలు, శ్రమలు ఇవి పోయేంతవరకు ఉంటాయి. కొంతమంది విచిత్రంగా చెప్తుంటారు, ప్రాబ్లమ్స్లో ఉన్నానండి, ప్రాబ్లమ్స్ పోయిన తర్వాత వస్తారంటే ఇంకా అవి పోవు, ఇక మనం పోవడమే, అవి ఎప్పుడు పోవు. ఇక చాలామంది కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి పోయిన తర్వాత వస్తాను. అవి ఎప్పుడు పోతే, నిన్న ప్రాబ్లం ఈరోజు లేదు, ఈరోజు ఉన్న ప్రాబ్లం రేపు లేదు, రేపు ఉన్న ప్రాబ్లం ఎల్లు ఉండదు, రోజు సమస్యలే మనకి. దేవుని దగ్గరికి రావడానికి కారణాలు వెదకండి, దేవుని దగ్గరికి రాకపోవడానికి కారణాలు వెదకండి. రావడానికి కారణాలు చూపితే ఆశీర్వాదం, ఆగిపోవడానికి కారణాలు చెబితే అదే మనకు మన కుటుంబానికి శాపం. ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కార్యనిర్వాహకులు ప్రకటన చేస్తుంటారు, హైదరాబాద్ నుండి అయ్యగారు వచ్చారు, త్వరగా మీ పనులు ముగించుకొని రమ్మని. ఆపని చెప్తాను వెంటనే, ఆపేయండి. వాళ్ళు ముగించుకొని రమ్మంటే తెల్లారు 3 గంటలకు వస్తారు, నేనేం చేయాలి ఇక్కడ కూర్చొని. ముగించుకొని రమ్మనంటే వాళ్ళు నువ్వే రేపు అసలే రారు, 3 గంటల వరకు వాళ్ళు రారు, పనులు ఉన్నాయని చెప్పి రేపు నువ్వే కనపడి అడిగితే ఏమంటారు, ఎందుకు బాబు నేను రాలేదంటే, నువ్వే చెప్పావుగా పనులు ముగించుకొని రమ్మని, నా పనులు అయిపోయేసరికి 3 అయింది మరి. ముగించుకొని రావాల్సిన రావాల్సిన పరిస్థితి కాదు ఇది, పనులు ఆపుకొని రావాలి, పనులు ముగించుకొని రావాల్సిన మీటింగ్లు కాదు అది. నేను కూడా హైదరాబాద్ నుండి పనులు ఆపుకొని వెళ్తాను, పనులు ముగించుకొని వెళ్ళను. మనకు వీలుంటే, మనకు ఫ్రీ టైం ఉంటే, ఏదో దేవునికి ఏదో పాపం అన్నట్టుగా విసిరేయడం కాదు టైం, దేవునికి అపాయింట్మెంట్ ఇవ్వడం కాదు మనం, దేవుని అపాయింట్మెంట్ మనం తీసుకోవాలి. దేవా నేను ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆలకించవా. దేవా నేను వాక్యం చదువుకుంటున్నాను, నాకు కొంచెం అర్థమయ్యేలా చేయవా. ఎవడికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతను దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీ ఇవి అడగాలి, ఏది పడితే అది అడగకూడదు. మళ్ళీ అడుగు వారికి ధారాళముగా దయచేయవాడు. ఆయన అపాయింట్మెంట్ మనం తీసుకోవాలి, కానీ మన అపాయింట్మెంట్ ఆయనకి ఇవ్వడం ఏంటి? వేర్ దెర్ ఈస్ అ విల్ దెర్ ఈస్ అ వే అండ్ దెర్ ఈస్ టైం. మనసుంటే సమయం ఉంటుంది. నువ్వు సమయం లేదు అంటున్నావంటే నీకు మనస్సు లేదని. మనకు లేనిది టైం కాదు, మనస్సు లేదు. మనసు లేదని చెబితే బాగోదని టైం లేదని చెబుతాం. కవరింగ్ సైకాలజీ అంటారు దాన్ని, కవర్ చేసుకోవడం అంతే. ఎదుటోడు ఏం చెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో పక్కోడికి అర్థమైపోతుంటాయి, మట్టి బుర్రలకు మనకే అర్థమైపోతాయి, దేవుని తెలియదే. చివరి వచనం ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూద్దాం ఒక్కసారి. 29, వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన మేలు అన్నాడు. చూడండి, మనసుంటే మేలు అంటున్నాడు దేవుడు. టైం ఉంటే మేలు కాదు, మనసుంటే మేలు. మనకు లేనిది మనసే, అది ఒప్పుకోవడానికి చేతగాక మనసు ప్లేస్లో టైం అని పెట్టి కవర్ చేసుకుంటున్నాం అంతే. పక్షి చూచుచుండగా వల వేయుట వ్యర్థం. అన్నీ తెలిసిన దేవుని ఎదుట ఏదో కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం వ్యర్థం. అలా ఎందరో చరిత్రలో కవర్ చేసుకోవాలన్న ప్రయత్నం చేశారు. మొదటి ఆదాము, హవ్వమ్మ వీళ్ళందరూ కవర్ చేసుకోవడానికి ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు.